మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కొందరి చూపు మంచిది కాదని, వారి కళ్ళు మంచివి కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. కొంతమంది వ్యక్తులు బాగా డబ్బును సంపాదిస్తున్నా, లేదంటే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటున్నా, ఎదుటివారు వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేరు. అలాగే మరికొంతమంది దూర ప్రయాణాలు చేసి వచ్చినప్పుడు అందరి దృష్టి వారి మీద పడి ఇంటికి వచ్చేసరికి వారికి అలసట వచ్చేస్తుంది. ఎందరిదో చెడు దృష్టి పడిందని, అందుకే ఇలా నీరస పడిపోయారని ఇంట్లోని పెద్దవారు చెప్తూ ఉంటారు. అది నిజమే, కొన్ని కళ్ళు మంచివి కావు. మనందరిలో కొంత విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ విద్యుత్ తరంగాలు అందరిలో ఒకేలా ఉండవు, అన్నిసార్లు ఒకలా ఉండదు. మనలో ప్రవహించే విద్యుత్ కళ్ళ ద్వారా బయటకు ప్రవహిస్తుంది, కనుక చూపు ప్రభావం తప్పకుండా ఉంటుంది. కొందరి ఆలోచనలాగే చూపులు కూడా చల్లగా ఉంటాయి, అటువంటి వారి చూపు మేలు చేస్తుంది. అలాగే ఎవరైనా వక్రదృష్టి, ఈర్ష, అసూయలతో ఎవరైనా మిమ్మల్ని చూస్తే మీకు అదే ఏదో అనారోగ్య సమస్యగా బయటపడుతుంది. దీని వలన తలనొప్పి, అలసట, ఇలా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మరి ఈ దృష్టిని తొలగించుకోవటం కోసం ఈరోజు ఒక చిన్న పరిష్కారాన్ని తెలుసుకుందాం. కొన్ని ఆవాలను తీసుకొని ఎవరికైతే దృష్టి తగిలిందని భావిస్తున్నారో వారి చుట్టూ తల నుండి పాదాల వరకు 3 సార్లు త్రిప్పి మంటలో పడేయాలి. ఇలా ఆవాలను త్రిప్పేటప్పుడు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఇలా మంటలలో ఆవాలు పేలుతూ ఉంటే దృష్టి నాశనమవుతుందని నమ్మేవారు చాలామంది ఉన్నారు. నిజానికి ఇలా దృష్టి తీయటం వెనుక ఒక రహస్యం ఉంది. దృష్టి తీయబడిన వ్యక్తి తన నుండి ఏదో చెడు తొలగిపోయిందని భావిస్తారు, కనుక వారి నీరసమంతా పోయి హుషారుగా మారిపోతారు. అలాగే వారి దినచర్యను సంతోషంగా, ఉత్సాహంగా కొనసాగించేలా చేస్తుంది. అలాగే ఆవాలు మంటల్లో కాలినప్పుడు వచ్చే ఒక రకమైన వాసన పొగ, ఈ రెండూ కలిసి ఒక ఉత్తేజాన్ని కలగజేస్తాయి. సైన్స్ పరంగా మరియు ఆరోగ్య పరంగా కూడా ఈ దృష్టి తీయటం అనే ప్రక్రియ ఒక విధంగా మంచిదే. కనుక ఎవరైనా దృష్టి తగిలిందని భావిస్తే ఇంటిలోని పెద్దవారితో ఆవాలతో ఇలా చేయించుకొని మీ దినచర్యను సంతోషంగా గడపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.